వెల్కమ్ టు నైన్ వైబ్స్ అనురాగం కొనగలిగే ఉందా ఈ లోకంలో అంటే ఏమాత్రం ఆలోచించకుండా లేదని చెప్పాలి సిరిమైకంలో మమకారం విలువేంటో మర్చిపోతున్న ఈ రోజుల్లో మానవత్వం మిగిలే ఉందని నిరూపించారు పైలం మల్లారెడ్డి ఇంతకీ ఎవరి మల్లన లెట్స్ వాచ్ ది స్టోరీ అమాయకమైన చూపులు అందమైన నవ్వు స్వార్థం లేని మనసు కల్మషం లేని మాటలు పక్కకు దువ్విన పాపిడి చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి ప్రముఖ ఫార్మా కంపెనీ అధినేత శ్రీ పైల మల్లారెడ్డి గారు అందరూ ముద్దుగా మల్లన్న అని పిలుచుకుంటారు నిజంగా ఎక్కడో సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మనసున్న మహారాజుగా రాణించాలంటే చాలా కష్టం కానీ అది మన మల్లారెడ్డి గారికి సాధ్యమైంది అది కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇంత పేరు సంపాదించడం అంటే మరింత కష్టం తాను పడిన కష్టాలు మరెవరు పడకూడదనే సిద్ధాంతాన్ని చాలా బలంగా విశ్వసిస్తారు మల్లారెడ్డి గారు ఉమ్మడి నల్గొండ జిల్లా వలిగొండ మండలం సుంకిశాల గ్రామంలో పుట్టారు మల్లారెడ్డి వలిగొండలోనే పదో తరగతి వరకు చదివి ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదివి ఆ తర్వాత చాలా టఫ్ కోర్స్ అయిన ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశారు విద్యాభ్యాసం తర్వాత నైజీరియా వెళ్ళి అక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ సంపాదించారు మళ్ళీ అక్కడి నుండి అమెరికా వెళ్ళి ఫార్మాలో ప్రొడక్షన్ మేనేజర్ నుంచి కంపెనీ డైరెక్టర్ వరకు వెళ్ళారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఫార్మా కంపెనీని స్టార్ట్ చేసి ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపారు మల్లారెడ్డి వెలుగు వెలిగించు అనే కాన్సెప్ట్ మన పైళ్ళ మల్లారెడ్డి గారికి చక్కని ఉదాహరణ ఎందుకంటే చాలా మంది ధనవంతులు తమ సుఖాలను సంతోషాలను మాత్రమే చూసుకుంటారు ఒక్కసారి ఎదిగాక ఇంకా ఎవరిని పట్టించుకోరు అందరూ అలా ఉండాలని మన పైళ్ళ మల్లారెడ్డి గారి ప్రూవ్ చేశారు అదేలా అంటే ఆయన ఎదుగుతూనే ఎంతో మంది జీవితాలను తీర్చిదిద్దారు మల్లన్న అని వస్తే చాలు నేనున్నానంటూ ఎదురెళ్ళి పలకరించేవారు రెండు వేల సంవత్సరం నుంచి ఆయన తెలుగు అసోసియేషన్లో చాలా కీలకంగా ఉన్నారు అప్పటి నుంచి అక్కడున్న తెలుగోళ్ళకి ఏ కష్టం వచ్చినా మల్లన్న అంటూ మల్లారెడ్డి గారి ఇంటి తలపే తట్టేవారు మల్లారెడ్డి గారికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు అమెరికాలో ఉన్న ప్రతి తెలుగుడికి కూడా ఈయన ఎంతో సుపరిచితుడు తర్వాత టీటీఏని స్టార్ట్ చేసి తెలుగు వారందర్నీ ఏకం చేశారు అప్పటి నుంచి ఈ టీటీఏ తరపున ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టారు ఈ మధ్యనే కోటి రూపాయలు డొనేషన్ కూడా టీటీఏకి ఇచ్చారు ఇన్ని చేస్తూనే పుట్టిన ఊరిని ఊళ్ళోని ప్రజల్ని అస్సలు మర్చిపోలేదు వాళ్ళకి కూడా లైఫ్ లాంగ్ గుర్తుండేలా సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఈ రోజుల్లో ఇలాంటి మహానుభావులు ఉండడం చాలా రేరని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు